తెలంగాణ ఏర్పడ్డాకే వెనుకబడిన తరగతుల గురించి ప్రభుత్వ పరంగా ప్రాధాన్యం ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని బీసీ నాయకుల ఆత్మీయ సమావేశానికి బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శనివారం భువనగిరి జిల్లా మోత్కూర్ గ్రంథాలయంలో జరిగిన బీసీ నాయకుల ఆత్మీయ సమావేశానికి బీసీ కమిషనర్ చైర్మన్ బిఎస్ రాములు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల కులాలకు కులాల వారీగా వృత్తుల ప్రాముఖ్యతను సైతం గుర్తించి చేపలు, మేకలు, గొర్రెలు, బర్రెలు ఇలా ఎవరి అభివృద్ధి ఏమేమి కావాలో గుర్తెరిగి సమకూర్చిన బాధ్యత గల తొట్ట తొలి ప్రభుత్వంగా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ తన హయాంలోనే చేసి నిరూపించారన్నారు. రాష్ట్రాన్ని గోదావరి జలాలతో సశస్యామ్యలంగా చేయడం వల్ల వివిధ రకాలుగా అధికంగా లబ్ధి పొంది బీసీ కులాలే అనే సృష్టం చేశారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో పోలిస్తే తెలంగాణలో కేసీఆర్ చలవ వల్ల అత్యధిక మొత్తాన్ని వృద్ధులు, వితంతువులు పింఛన్గా అందుకుంటున్నారని బిఎస్ రాములు చెప్పారు. పద్మశాలీల మగ్గానికి సరైన పని చెప్పి బతుకమ్మ చీరలతో ఆడబిడ్డలకు ఒక పెద్దనగా, ఇంటికి పెద్ద కొడుకుగా కేసీఆర్ బాసిల్లుతున్నారని తెలిపారు. తెలంగాణ పద్మశాలి ఆఫీషియల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ టీపోపా రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ మాట్లాడుతూ, గతంలో బీసీ కమిషనర్ చైర్మన్గా పనిచేసిన వారెవ్వరూ బిఏ రాములు మాదిరిగా వెనుకబడిన కులాల అభ్యున్నతను ఆలోచించిన దాఖలు లేవన్నారు. రాష్ట్రంలోని వెనుకబడిన కులాలకు ఏం చేయాలో ప్రభుత్వానికి నివేదించిన ఘనత కూడా బిఎస్ రాములే దక్కించుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఒక విషయాన్ని ముందుకోవాలని మీరు అందరూ గమనించి ఉంటారు. గంగా నది ద్వారా ఏటా 70,000 టీఎంసీ నీరు వృధా అవుతున్నది, దేశం ఏమో తరలు పాలవుతుంది. ఈ నీళ్లను మనం నిలుపుకోగలిగి పొలాలకు మళ్ళించగలిగితే మంచినీటి కొరత లేదు, కరెంటు కొరత లేదు, వ్యవసాయ భూములకు కొరత లేదు అనే మాటని కేసీఆర్ గారు పెద్ద తెలుసుకోవాలి. అట్లా ఈ దేశంలో కేంద్రీకృత ప్రభుత్వం కేంద్రీకృత అధికారం చెల్లించడం కాదు, రాష్ట్రాలు స్వతంత్రమైనవి, కేంద్రం స్వతంత్రమైనది. ఈ రాష్ట్రానికి కేంద్రానికి మధ్యన ఉండే సంబంధాలు కొన్ని శాఖల ద్వారా దేశ రక్షణ కావచ్చు, అలాగే మనకి ఉమ్మడి పట్టు ప్రణాళిక గురించి కావచ్చు, అలాగే నీటి వనరుల మధ్యన తగాదల వాటి గురించి కావచ్చు, రూపాయి నోట్లు, రిజర్వ్ బ్యాంకు ఇలాంటి విషయాల పట్ల కేంద్రానికి అధికారాలు అంత తప్ప కేంద్రానికి రాష్ట్రాలు సామంత రాజ్యాలు కావు, స్వతంత్ర రాజ్యాలు. వీటి ప్రత్యేకత వీటికి ఉంది, వాటి ప్రత్యేకత వాటికి బడ్జెట్ తయారవుతున్నారు. ఈసారి బడ్జెట్లో ఇప్పట్లాగానే అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి కల్పన, స్టార్టప్ అలాగే వలసపోయినటువంటి వాళ్ళందరూ తిరిగి మన ప్రాంతంలోకి వచ్చి స్థానికంగానే కొత్త వృత్తులు చేపట్టడానికి అనుకూలంగా ఇబ్బంది ఉండబోతుందని ఆశిస్తున్నాం. బీసీ విషయానికి వస్తే 52 నుంచి 54 శాతం బీసీలు ఉన్నారు రాష్ట్రంలో. 371,00,000 మందిలో సుమారుగా 2 కోట్ల పైగా బీసీలు ఉన్నారు. ఈ బీసీల కోసం మొత్తం బీసీ ఎస్టీ మైనార్టీల కోసం గతంలో 42,000 కోట్ల రూపాయలని బడ్జెట్ కేటాయించి ఎక్స్పెండిచర్ ఖర్చు ఇవ్వలేదు.